పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కు భారత జట్టును పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని విదేశాంగ శాఖ వివరించింది. మరోవైపు బంగ్లాదేశ్ లో పరిస్థితుల్లో ఆందోళన వ్యక్తం చేసింది భారత్. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో తటస్థ వేదికపై నిర్వహించాలని ప్రతిపాదించింది భారత్. అయితే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామన్న పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యానించింది. I would say that India has consistently and strongly raised with the Bangladesh government the threats and targeted attacks on Hindus and other minorities. Our position on the matter is very clear. The interim government must live up to its responsibility of protecting all minorities. We are concerned at the surge of extremist rhetoric, increasing incidents of violence and provocation. Siddhant, on Indian cricket team participating in Pakistan, the BCCI has issued a statement. So I would refer you to the statement. They have said that there are security concerns there and therefore it is unlikely the team will be there, going there. పాకిస్తాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ కు భారత జట్టును పంపేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా వచ్చే ఏడాది జరగనున్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. అయితే ఈ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా లేదా అనే దానిపైన సందిగ్ధం కూడా వీడింది. భారత్ పాల్గొనదు, భారత్ పాకిస్తాన్ కి వెళ్ళదు అనే విషయాన్ని కూడా తెలిసి చెప్పింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అక్కడ ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి గొడవలతో పాటు పాకిస్తాన్ కు భారత్ టీం వెళ్తే అక్కడ సెక్యూరిటీ అంతగా కల్పించలేరు అనే దానిపైన కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే నిన్న జరిగినటువంటి బీసీసీఐ సమావేశంలో కూడా ఐసీసీకి మూడు ప్రతిపాదనలు పెట్టింది బీసీసీఐ. ఆ మూడు ప్రతిపాదనల్లో కూడా ఒకటి, భారత్ ఆడేటటువంటి మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్ వెలుపల జరపాలి, మిగతా మ్యాచ్లన్నీ కూడా పాకిస్తాన్ లోనే జరపాలనే ఒక ప్రతిపాదన. రెండవది, అన్ని మ్యాచ్లు అక్కడే పెట్టుకున్నా సరే భారత్ మాత్రం వెలుపల ఆడుతుంది కానీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మొత్తం అన్ని కూడా పాకిస్తాన్ కి ఇవ్వాలి అనేది రెండో కండిషన్ గా పెట్టింది. మూడోది, భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించుకోండి అని కూడా మూడో ప్రతిపాదన పెట్టింది. ఈ మూడో ప్రతిపాదనకే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మొగ్గు చూపింది. భారత్ లేకపోయినా సరే మేము ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించి తీరుతామని. అయితే ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఊహించుకోవడం అసాధ్యమని కూడా ఐసీసీ భావించింది. భారత్ ఆడుతున్నటువంటి మ్యాచ్లను మాత్రమే బయట నిర్వహించే విధంగా ఐసీసీ సన్నాహాలు చేస్తుంది కానీ పాకిస్తాన్ మాత్రం పట్టుబట్టింది, ఖచ్చితంగా భారత్ వచ్చి ఆడాల్సిందే లేకపోతే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని కూడా ఐసీసీకి పీసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఈ రోజు సమావేశమైనటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారత్ ను మేము పాకిస్తాన్ కు పంపేదే లేదని కూడా తేల్చి చెప్పేసింది. సో సెక్యూరిటీ కారణాలను మాత్రమే చూపించింది ప్రస్తుతానికి. ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి రాజకీయ గొడవలతో పాటు ఏకంగా పాకిస్తాన్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు, భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి దృష్ట్యా భారత్ ను పాకిస్తాన్ కి పంపడం మాత్రం కుదరదని తేల్చి చెప్పింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. రైట్, థ్యాంక్ యూ రవి.